జగన్ గారు మంచి బాగానే ఉంది. మీ ఇంట్లో ఉన్న పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయా? పెన్షన్ వస్తుంది. వాలంటీర్లు వచ్చేస్తున్నారా? మీరు వెళ్తున్నారా? వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తా. కరెక్ట్గా ఇస్తున్నారా లేదంటే అది లేదు ఇస్తున్నారు. నెల నెల కరెక్ట్గా వస్తున్నారు. మార్నింగ్ ఇస్తున్నారా? ఐదు గంటలకే ఇస్తారు. ఐదింటికే ఎవరన్నా ఇచ్చారా మీకు ఇలా పెన్షన్ ఇంటికి వచ్చి? ఇంత మట్టుకి ఇలా ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరు? జగన్ గారే కదా. మంచిగా ఉందా ప్రభుత్వం? మరి మరి గెలిపించుకుంటావా జగన్ గారు నెక్స్ట్? చంద్రబాబు గారు కూడా అడుగుతున్నాడు కదా. మేమేయం. ఎందుకని? మేము ఎప్పుడు వేయం? ఎప్పుడు వేయలేదు ఇంతవాటికి. అసలు చంద్రబాబు గారికి సార్ నాకు ఓటేయండి, నన్ను గెలిపియండి, నేను ఇంకా మంచిగా చేస్తాను. మేమేయం వేసినా కూడా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు? మాకు ఆయన ఏం చేయలేదు, జగనే చేసింది. ఆయనే గెలిపించుకుంటారు. నమస్కారం. ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందయ్యా. నెక్స్ట్ మరి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్ గారికి? ఉంది. అదేంటి ఓడిస్తాం అంటున్నారు కదా? ఈవిడ యాదవా ఓడిచ్చేది. చంద్రబాబు గారు నేను అసలు ఈసారి వైసీపీ పార్టీ లేకుండా చేస్తాం, కనుమరుగు అయిపోయింది అంటున్నాడు. ఏమి లేదు, అంతా జగనే. వాడు ఎన్ని చెప్పుకున్నా రాత్రి దిగాడు అంట బయటికి. అవును దిగాడంటగా. దిగితే జగన్ గారు ఈ మొన్న చూసి లెక్క కూడా చేయడు. చిన్న వయసు అయినా బ్రహ్మాండంగా చేస్తాడు. పిల్లలకు కూడా అందరికీ సౌకర్యం బాగానే చేస్తున్నాడు. ఏం ఇబ్బంది లేదు. మాకేం కొరవ లేదయ్యా. నెల నెల డైలీ ఇస్తున్నాడు, ఇంకా పెంచుతానంటున్నాడు. ఏం ఇబ్బంది లేదు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆడి అమ్మపు కూడా అన్ని అబద్ధాలు చెబుతున్నాడులే. అబద్ధాలు చెప్పి ఏవో మోసాలు ఏదో చెబితే మోసాలు జరిగేది. వాళ్ళు ఎందుకు వచ్చి కిడ్నాప్ అయ్యారు? ఒట్టిదే, అన్ని ఒట్టిదే, అన్ని ఒట్టిదే. వాడు మాట్లాడాలి నమ్మకండి, అంతా ఒట్టి మోసమే. వీళ్ళిద్దరు కలిశారు కదా తాతగారండి? కలిసినా వాడు మోసం మాట చెబుతాడు. ఇంతకంటే మంచి డబుల్ పథకాలు ఇస్తా అంటున్నాడు. ఏంది ఇచ్చేది? ఏడ్స్ ఇవ్వాల్సింది. ఇంకేమి ఇస్తాడులే, అయిపోయింది. ఏ నమ్మరు నమ్మరు. 175కి ఎన్ని గెలుస్తాడంటారు జగన్ గారు? ఏమో అవి చెప్పలేము కానీ ఈయనే వస్తాడు నీకు ఎందుకు. కరెక్ట్. నమస్కారం అండి. చాలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉందయ్యా. అసలు మేమేమి వస్తున్నాయండి జగన్ గారు వచ్చిన తర్వాత? మీకు మాకేమేమి వస్తున్నాయి అంటే అన్నీ వస్తున్నాయి. బాగానే సమృద్ధికి బాగానే చూస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాలన్నీ అంత మంచిగా ఉన్నాయా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? నాకు బాగలేదు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకేం రాలేదు. జగన్ గారు వచ్చాక అంతా బాగానే ఉంది. పక్కన రావడం, ఇంటికి వచ్చి ఇవ్వడం, వాలంటీర్ సిస్టమ్, అంతా బాగానే ఉంది. మరి గెలిపించుకుంటారా నెక్స్ట్? నెక్స్ట్ గెలిపించుకుంటారు జగన్ గారిని? పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నారు కదా. ఒక వాళ్ళు ఎవరు తర్వాత జగన్ గెలిపించుకోండి, ఎవరిని గెలిపిస్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు కదా మరి బాబు గారు. ఏమైతే వాళ్ళు ఎట్లా చేసుకుంటారు? మీకు మాత్రం జగన్ గారే కావాలి. ఎలా ఉందండి ఇప్పుడున్న ప్రభుత్వం? ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుందండి? ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉంది, కానీ రోడ్లు మాత్రం ఎక్కడ సక్రంగా చేయలే. రోడ్లు కొంచెం ప్రాబ్లంగా ఉంది. గవర్నమెంట్గా ఇబ్బంది లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి చంద్రబాబు గారు నేను ఇంతకు మించిన పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి అని అడుగుతున్నాడు. ఆయన ఈ మాట తప్పుతాడు, ఆయన ఇవ్వలేడు. ముందు ఒకసారి చెప్పాడు కదా 600 హామీలు ఇస్తే ఏ ఆచరణలో పెట్టలే ఆయన. ఈయన కనీసం 9 నవరత్నాల పథకాలను పెట్టి 89% ఉపయోగపెట్టాడు జనాలకి. మామూలుగా ఏంటంటే కూల్ చేసుకునే లేబర్ వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ లీడర్స్ వాళ్ళు బాగుపడతారు, కానీ సామాన్య మానవుడు బాగుపడతాడు. అసలు సామాన్యుల కోసమే మా ప్రభుత్వం అంటున్నాడు కదా చంద్రబాబు గారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా చంద్రబాబు వల్లే కాదు, చంద్రబాబు చేయడం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చంద్రబాబు గారితో కలిశారు, ఆయన నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నన్ను సీఎం చేయండి. ఆయన అసలు పనికిరాడు. చంద్రబాబు నాయుడు అన్నా పర్వాలేదు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా డైలాగులకు పనికి వస్తాడు, కానీ
రాజకీయానికి ఆయన అర్హుడు కాడు. ఎందుకంటే పబ్లిక్లోకి వచ్చేటప్పటికి ఏ నాయకుడైనా కూడా దాన్ని వినయంగా విధేయతగా మాట్లాడాలి. తను చెప్పు ఇడిచి చెప్పు చూపించడం ఏంది, తలకాయందో ఇట్టంటాం, అతను ఒక్కడే ఉంటాడు స్టేజీ మీద రెండో వాడు ఎక్కడో, అది రాజకీయ నాయకుడు లక్షణం కాదు, రాజకీయ నాయకుడు కాదు. మాకు బాగానే ఉంది. ఎన్నంటే ఈసారి ఏదన్నా వాళ్ళకి ఒక 50 వస్తాయి, ఈయనకు ఒక 80 90 వస్తాయి. చెప్పండి, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అసలు ప్రభుత్వం బాగానే ఉంది. మీకు మాకు అమ్మ ఒడి పడుతుంది పిల్లలకి, 18 సంవత్సరాలకి 40,000 18 ఏళ్ళు పడుతున్నాయి, 45 సంవత్సరాలకి మాకు అన్ని సౌకర్యం కానీ బాగానే ఉంది. పిల్లలకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ అందరూ ఒకటిగానే ఉండాలని అంతా మంచిగానే చేస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఒక రకంగా ఇదిగా ఉంది, అప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఏమి రాలే, అప్పుడేమి రాలే. డెవలప్ చేసేది చేసిన వాళ్ళని చేసేది, చేతి నిండా పనులు, ఒంటి నిండా డబ్బులు ఆనించి మేము చాకరి చేయకుండా ఏమి రాలేదుగా. ఇవాళ మేము పింఛన ముసలోళ్ళకి ఎదవరాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు జగన్, 3,28,000. మళ్ళీ ఇప్పుడు 18 ఏళ్ళు పడుతున్నాయి, అమ్మ ఒడి ఇస్తున్నారు, అన్నీ ప్రభుత్వం బాగా జరుగుతుంది. నెక్స్ట్ వస్తాడంటారా? వస్తాడనే మేము నమ్ముతున్నాం. లేదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు, చేసేసాడు. మాకు వచ్చేది జగనే. ఛాన్స్ అడుగుతున్నాడు కదా కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు. మాకు వచ్చేది జగనే. మా తమ్ముడు వద్దు, మాకు జగన్ గారే వచ్చేది.